ఇక హుజూర్నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం అంజన్ కుమార్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం హుజూర్నగర్ వైపు చూస్తుందని, ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని సూచించారు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలు పూర్తి వ్యతిరేకత ఉందన్నారు. ఫార్మర్ ఎంపీ మళ్ళీ అదే విధంగా నా పేరు రామ్ చెట్టి నరేందర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. అజయ్ కుమార్ బీసీసీ సెక్రటరీ, నరేందర్ యాదవ్ బీసీసీ సెక్రటరీ, శ్రీధర్ గౌడ్ ఓబీసీ వైస్ చైర్మన్, మల్లయ్య యాదవ్ గారు హుజూర్ నగర్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా నవీన్ యాదవ్, నాగరాజ్, నరేందర్, అశోక్ కాంగ్రెస్ నాయకులు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు. ఇప్పుడు మీ ముంగట అంజన్ కుమార్ యాదవ్ గారు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు హైదరాబాద్ తండ్రి కొడుకు తిరిగి ఏమన్నారు, హైదరాబాద్ని అమెరికన్ చేసేస్తాం, దీన్ని డల్లా సిటీ చేస్తాం, ఆస్ట్రేలియా చేస్తాం. ఇవాళ రోడ్లన్నీ సత్యనాశ అయినాయి, ఒక బండి పోని పరిస్థితులు ఉన్నాయి. తండ్రి కొడుకులు కట్టి అన్ని అబద్ధాలు చెప్పి కౌన్సిలర్ ఏం గెలిపించండి. ఇప్పుడు రమ్మని తమ్ముంటే తండ్రి కొడుకులు సిపడతారా, హైదరాబాద్ జనాలు సిపడతారా, ఆయన గెలిచలేరా? అందరు గమనిస్తున్నారు, మేము ఒక ఆర్టీసీ ఉద్యమమే కాదు, రేపు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఉద్యమం కూడా వస్తున్నది. చూడు, ఇక వారం 10 రోజుల నిన్న ఇయ్యాల వాళ్ళతో సాక్షి చేసారు. మేము వస్తప్పుడే వాళ్ళ పేర్లు చెప్పదు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తారు, బాగా ప్రచారం చేసినారు పైసాపని. తెలంగాణ మార్గం మీరు అందరూ కూడా అలయ బలయ చేసుకుని రోజు ఉంటా ఉన్నాము. మరి ఆయనతో ఆయన ఎందుకు చేస్తుంది కలుపుకుంటు ప్రభుత్వం ఆర్టీసీ, నీకేమొచ్చింది? ఏదేమైనా హుజూర్ నగర్ ప్రజలందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి అని మేము అప్పీల్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అన్ని వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఈరోజు ఈయనకు ఇదే బీజేపీ వాళ్ళు ఆ రోజు ఏమన్నారు, అమిత్ షా పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ దర్వాజాలు బంద్ చేసి కొట్టించింది తెలంగాణలో. మీ నిమిత్తమే అంటూ అన్నాం కదా, 370 యాక్ట్ తీసిన రోజు ఏమనుకున్నాం అమిత్ షా పార్లమెంట్లో అంతది అంత ఆంధ్రప్రదేశ్తో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయినా లెక్క చేయకుండా ఆయన తెలంగాణలో డ్యామేజ్ అయినా లెక్క చేయకుండా సోనియా గాంధీ ఇచ్చిన మాట పేరు తెలంగాణ ఇచ్చింది. మీరే అంటారు కదా ఇంత గట్టి ప్రయత్న పార్లమెంట్లో మా ఎంపీల మంత్రం కాంగ్రెస్ ఎంపీలే ఉండే ఆ రోజులలో, టీఆర్ఎస్ ఎంపీ ఒక్కడే ఉండే ఆయన, కేసీఆర్ ఎప్పుడు నాకు ఉండే పార్లమెంట్ విజయశాంతి ఉండే అన్నీ కూడా నిరంతరం పార్లమెంట్లో పోరాడినామో కాంగ్రెస్ ఎంపీలమే, మధు యాష్కి గౌడ్ కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, ఇదే విశాఖపట్నం ఇందులోనే ఉండే వివేక్ ఉండే, రాజయ్య ఉండే, ప్రణామ్ నాయక్ ఉండే, సర్వ సత్యనారాయణ ఉండే, మేమందరం పార్లమెంట్లో నిరంతరం పోరాడినాం. ఈరోజు మేము ఏంటంటే ఇక్కడ తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కూడా నువ్వు అడ్డగోలుగా ఉద్యమంలో అడ్డగోలుగా మాట్లాడిన బట్టబాజి పట్టడం లభంగా నీకు లేకుండా ఇంత విరోచితంగా మాట్లాడిన కేసీఆర్ మాకందరికీ వీళ్ళందరూ కూడా ఆంధ్రులతో రోజా ఇంటికి పోయి వస్తాం, ఇదే జగన్ దగ్గర పోయి కాబలించుకుంటున్నాం. ఆ రోజులలో తెలంగాణ ఏమన్నారు అయింది, తెలంగాణకు వ్యతిరేకంగా ఓటేసిండు ఎంఐఎం పార్టీ, వారు జితగచ్చిన ఎంఐఎం పార్టీ వాళ్ళ దేశంలో వ్యతిరేకం చేసింటే వీళ్ళు వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే వాళ్ళు మీరు సోదర భావంతో ఉంటుంటే మాకు వాళ్ళతో నిస్తృతం చేసి అన్నీ చేసి తెలంగాణ వాళ్ళే జాగో ఆంధ్ర వాళ్ళే బాగో అన్నాడాలి కదా. నో రిప్తే పట్టబాజీ మాట జూటా మాట అబద్ధాలు అరిచేందుకు వాటితో చూపిస్తాం. ఈరోజు ప్రజలు గమనించి ఆర్టీసీ ఉద్యోగులు 40-50 వేల మంది సుమారు ఈ రోడ్డు మీద ఎక్కి వాళ్ళు ఉద్యమాలు చేస్తా ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ దసరా పండుగ జరుపుకోలేదు. వాళ్ళు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు ఉన్నాయి మాకు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి ఉద్యోగపతులకు ఇచ్చి ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని ప్రయత్నంలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన ఈ కార్యక్రమాన్ని స్వీకారం పెట్టడానికి ప్రయత్నాలు